శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు జీవితంలో తొందరగా అదృష్టం కలగాలంటే జీవితంలో అద్భుతమైన స్థితికి వెళ్ళాలంటే ఎవరు ఏ రత్నాన్ని ధరించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి కానీ లేదా మీరు పుట్టిన తేదీలను బట్టి కానీ ప్రత్యేకమైన రత్నాలు ధరిస్తే మీకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఎవరైనా సరే న్యూమరాలజీ పరంగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన లేదా నక్షత్రాల పరంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కెంపు ఉంగరాన్ని ధరించాలి కెంపు రత్నాన్ని బంగారంలో చేయించుకొని కుడి చేతి ఉంగరం వేలకు ధరించినట్లయితే వాళ్ళకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే న్యూమరాలజీ పరంగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ముత్యాన్ని వెండిలో ఉంగరంలాగా చేయించుకొని ఉంగరం వేలుకి ధరిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళు ముత్యం కానీ చంద్రకాంతమణి కానీ ధరించవచ్చు చంద్రకాంతమణినే మూన్ స్టోన్ అంటారు ముత్యం అయితే ఉంగరం వేలుకు ధరించాలి చంద్రకాంతమణి మూన్ స్టోన్ అయితే చిటికరు వేలుకు ధరించాలి ముత్యం కానీ చంద్రకాంతమణి కానీ సిల్వర్లోనే ధరించాలి అలాగే న్యూమరాలజీ పరంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా పునర్వసు విశాఖ పూర్వభద్రా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కనకపుష్యరాగం అనేటటువంటి జాతి రత్నాన్ని ధరించాలి కనకపుష్యరాగాన్ని బంగారంలో జయించుకొని కుడిచేతి చూపుడు వేలుకు ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళు యాస్ట్రాలజీ పరంగా ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు గోమేధికాన్ని ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గోమేధికాన్ని కుడిచేతి మధ్యవేలికి వెండిలో కానీ బంగారంలో కానీ చేయించుకొని ధరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే న్యూమరాలజీ పరంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు యాస్ట్రాలజీ పరంగా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పచ్చను ధరించాలి పచ్చ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ పచ్చను బంగారంలో చేయించుకొని కుడిచేతి చిటికన వేలుకు కానీ కుడిచేతి ఉంగరం వేలుకు కానీ ధరించినట్లయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే న్యూమరాలజీ పరంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు డైమండ్ ధరించాలి డైమండ్ చాలామంది తెలియక ఉంగరం వేలుకు ధరిస్తూ ఉంటారు డైమండ్ రింగ్ ఫింగర్కి ధరిస్తే అదృష్టం పట్టదు డైమండ్ ఎప్పుడు మిడిల్ ఫింగర్కి ధరించాలి మధ్య వేలుకు ధరించాలి అప్పుడే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే న్యూమరాలజీ పరంగా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు యాస్ట్రాలజీ పరంగా అశ్విని మఖా మూలా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వైఢూర్యం అనే జాతిరత్నాన్ని ధరించాలి ఈ వైఢూర్యాన్ని పిల్లి కన్నురాయి క్యాడ్సై అనే పేరుతో పిలుస్తారు దీన్ని బంగారంలో కుడి కుడిచేతి చిటికిన వేలకు ధరించాలి అలాగే న్యూమరాలజీ పరంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా పుష్యమి అనురాధ ఉత్తరాభద్రా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఇంద్రనీలాన్ని ధరించాలి ఇంద్రనీలాన్ని బ్లూ షఫైర్ అంటారు ఈ ఇంద్రనీలం కుడిచేతి మధ్య వేలికి వెండిలో కానీ బంగారంలో కానీ చేయించుకొని ధరించాలి అలా ధరిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు న్యూమరాలజీ పరంగా యాస్ట్రాలజీ పరంగా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు పగడాన్ని ధరించాలి పగడాన్ని బంగారంలో చేయించుకొని కుడిచేతి ఉంగరవేలకు ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి న్యూమరాలజీ పరంగా అయితే మీరు పుట్టిన తేదీలను బట్టి ఆస్ట్రాలజీ పరంగా అయితే మీరు పుట్టిన నక్షత్రాలను బట్టి నవరత్నాల్లో ఒక్కొక్క రత్నాన్ని ధరించినట్లయితే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక